నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు దుఃఖం అరియ సత్యం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అలాగే బుద్ధ భగవానుడు ఉఖానక సూత్రంలో కొన్ని ఉపమానాలతో ఈ పంచస్కంధాల గురించి చెప్పడం జరిగింది. గలగల ప్రవహించే గంగానది ఒరవడికి నురుగు ఏర్పడి నీటిపై తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది. ఎవరైనా దాన్ని పరిశీలనగా చూస్తే ఆ బుడగలన్నీ డొల్లలన్నీ సారరహితాలని తెలుసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి నురుగ వంటిదే ఈ రూపస్కంధం కూడా, అంత డొల్లే సారరహితమైనదే. అంటే మనకి పంచస్కంధాలు అంటే రూపస్కంధము ఇంకా నామస్కంధం. రూపస్కంధం అంటే శరీరం, నామస్కంధం అంటే మనసు. ఈ రూపస్కంధాన్ని భగవానుడు ఈ నురుగతోటి పోల్చాడు. అంటే దీంట్లో ఎటువంటి సారం ఏమీ లేదు. అంటే ఈ రూపం కానీ పదార్థం కానీ చూసినా స్పర్శించినా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తాయి, దృఢంగా ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవంగా అవన్నీ వేరే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. ఆ ధర్మమే శూన్యం. అంటే శూన్య ఆకాశం అని చెప్పవచ్చు. భౌతిక శాస్త్రం ప్రకారం పదార్థం అణువుల సముదాయం, అణువులు పరమాణువుల సముదాయం, పరమాణువులు సూక్ష్మమైన కణాల సముదాయం. కణాలకు మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే పరమాణువుకి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే అణువుకి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశం ఆ కణాలు లేకపోతే పరమాణువులు అణువులు ఆక్రమించే ప్రదేశం కన్నా ఎన్నెన్నో రెట్లు విశాలమైంది. అంటే ఈ పదార్థం కన్నా ఖాళీ ప్రదేశమే ఎంతో ఎక్కువ. అలాగే ఒక గ్రహం కన్నా గ్రహానికి మధ్య ఇంకొక గ్రహానికి మధ్య ఉన్న శూన్య ప్రదేశం ఎన్నో రెట్లు ఎక్కువ. అంటే బోలుతనమే ఎక్కువగా ఉంది అని తెలుసుకుంటాం. కనుక విశ్వమంతా బోలుతనం, ఇంకా శూన్యం, వాటి ఆకర్షణ వికర్షణలు తప్ప ఇంకేమీ లేవు. అన్నీ బుడగల సారూప్యమే, నురుగ వంటివే. అన్నీ సముదాయమై అంటే పుట్టి సంయోజనమై అంటే కలిసి వ్యాపిస్తూ ఉండటం వలన ఘనత్వంగా అనిపిస్తాయి మనకి. కానీ అంతా గాలిలో శూన్యంలో వాహకం లేకుండా తేలిపోతూ ఉన్నవే. నదిలో తేలుతూ కొట్టుకుపోతూ ఉన్న వ్యర్థ పదార్థాల వలె లోకాలన్నీ అంతే. ఈ లోకంలో వాస్తవానికి సత్యానికి భిన్నంగా కనపడే విషయాలన్నీ నానా విధాలుగా చిత్ర విచిత్రంగా చిత్తం అల్లుకున్న భావనలు అంటే అనుభూతి క్రీడలే. అంటే ఇవన్నీ మన మనసులో అల్లుకున్న చిత్ర విచిత్రమైన విషయాలే. మన ఆకారం, మన రూపం మనకు కనిపించే దానికన్నా భిన్నమైన వాస్తవాన్ని కలిగి ఉన్నాయి. ఈ రూపంతో అవసరం లేని, అసలు రూప ప్రాముఖ్యం లేని ఒక్క చోటే కేంద్రీకృతం కానీ జీవరాశులెన్నో విశ్వంలో ఉన్నాయి. అన్నీ వాటి ధర్మంగా సాగిపోతూ ఉంటాయి. వాటిలో నీదన్నది, నీ మాట వినేది ఏదీ లేదు. అన్నీ అనాత్మకాలే, అహం శూన్యాలే. ఇక్కడ శూన్యం అంటే నేను, నాది అనే అహం లేకపోవడమే. అంటే కొంతమంది ఇలా అనుకుంటారు, నా ఆత్మ నేను అనేది ఏదో ఉంది అని, కానీ అది లేకుండా ఉండటమే. నదిలో కొట్టుకుపోయే బుడగలు తమ ప్రమేయం లేకుండా, ఘనత్వం ఏమీ లేకుండా ఏ విధంగా కొట్టుకుపోతూ ఉంటాయో, అలా జనన మరణ భవచక్రంలో ఘనత్వం ఏదీ లేకుండా, నా అనే ప్రమేయం ఏదీ లేకుండా మనం కొట్టుకుపోతూ ఉన్నాం. ఏ విధంగా గంగలో నురుగ ఏ కేంద్రం ఆధారం లేకుండా, ఏ సారం లేకుండా, ఏ స్వతంత్రత లేకుండా నేను
నాది అనే ఆత్మ లేకుండా, ఘనత్వం ఏదీ లేకుండా కొట్టుకుపోతుందో, అలాగే జనన మరణ భవ ప్రవాహంలో ఏ ఆధారం లేకుండా మనం కొట్టుకుపోతూ ఉన్నాం. ఇంకా భగవానుడు ఇలా చెప్పారు, ఒక్కసారిగా వాన పడే సమయంలో వాన నీటిపై నీటి బుడగలు ఏర్పడి చిటికలో చితికిపోతూ ఉంటాయి. చూడడానికి అర్ధగోళంగా అందంగా కనబడుతూ ఉంటాయి, కానీ పరిశీలించి చూస్తే లోపల అంత గాలే, శూన్యమే, క్షణభంగురాలే. అలాగే మన వేదనాస్కందం కూడా ఘనత్వం లేనిదే, క్షణభంగురమైనదే, పుడుతూ గెడుతూ ఉంటుంది. అంటే వానచినుకు నదీ తలాన్ని తాకినప్పుడు ఆ దెబ్బకు నీటి బుడగ ఏర్పడుతుంది, కానీ దానంతట అది ఏర్పడదు. అలాగే ఈ వేదనా స్కందం కూడా మన శరీరాలకు లోకస్పర్శ జరిగినప్పుడు ఏర్పడి నిరుద్ధమవుతూ ఉంటుంది. ఇది కూడా బుడగ వలనే ఘనత్వం లేనిది, అహం లేని శూన్యమైనది, అనాత్మకమైనది, స్వతంత్రత లేనిది, స్పర్శపై ఆధారపడి ఉంటుంది, అనిత్యమైనది. చినుకు చినుకుకు బుడగ ఏర్పడినట్లే ప్రతి లోక స్పర్శ ప్రతి దానికి వేదనలు ఏర్పడుతూ నిరుద్ధమవుతూ ఉంటాయి. అంటే ఈ నామస్కందంలో ఉన్న ఈ వేదనా స్కందం భగవానుడు ఈ ఉపమానంతో పోల్చాడు, నీటి మీద బుడగ వంటివే అని. ఆ బుడగ ఏర్పడడానికి కారణం ఉంది, అలాగే మన మనసులో ఈ వేదనలు ఏర్పడడానికి కారణం ఉంది. ఏంటది? లోకస్పర్శ అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే విషయాలు సంపర్కంలోకి వస్తాయో, కంటితోటి రూపాన్ని చూస్తాము, చెవిలితోటి శబ్దాన్ని వింటాము, ముక్కుతోటి వాసన తెలుసుకుంటాము, అలాగే నాలుకతో రుచిని తెలుసుకుంటాము, చర్మంతో స్పర్శను తెలుసుకుంటాము, అలాగే మనసులో రకరకాల ఆలోచనలు తెలుసుకుంటాము. అంటే ఆ స్పర్శల వలనే ఇవి ఏర్పడతాయి. సో ఈ వేదనా స్కందం అన్నది లోక స్పర్శ ద్వారానే ఏర్పడుతూ ఇంకా నిరుద్ధమవుతూ ఉంటాయి. అవి కూడా నిత్యమైనవి కాదు అనేది చెప్పబడుతుంది ఇక్కడ. వాటిల్లో ఆత్మ అనేది కూడా ఏదీ లేదు అనేది కూడా చెప్తుంది. అనాత్మ అంటే ఆత్మ లేకపోవడమే కాదు, నేను నాది అనేది ఏమీ లేకపోవడం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా భగవానుడు ఇలా చెప్పారు, వేసవి ఎండలో ఎవరైనా ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి ఆ మార్గంలో ఎండమావులు కనపడవచ్చు. అతడు వాటిని నీరు అనుకొని పరుగు పెడితే మోసపోయినట్లే కదా. పరిశీలించి చూస్తే ఆ ఎండమావి సత్యం కాదు, దానిలో ఘనత్వం ఏదీ లేదు, అది అనాత్మకం, అనిత్యం అని తెలుసుకుంటాడు. అలాగే ఈ సన్యాస్కందం కూడా ఎండమావి వంటిదే. సన్యాస్కందం అంటే మన మనసులోని ఒక భాగం. ఇది ఏం చేస్తుంది? అన్ని విషయాలకు విలువ కడుతూ ఉంటుంది, ఇది మంచిది, ఇది చెడ్డది అని. కానీ నిజంగా పరిశీలించి చూస్తే ఆ సన్యాస్కందం దాని స్వభావం ప్రకారం పనిచేస్తూ ఉంది. అలాగే ఈ ఎండమామలు కూడా ఎడారిలో నడుస్తూ ఉంటే నీరు ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ నిజానికి అక్కడ నీరు అనేది అసలేమీ లేదు. సో అక్కడ ఘనత్వం అనేది మనకి కనపడదు. అయితే ఎండమామిపై నీ పెత్తనం అంటూ ఏమీ లేదు. అందులో నాది అనుకునేదేదీ లేదు, అనాత్మకమైనదే, దగ్గరికి పోయే కొలది మారిపోయేది, అనిత్యమైనది. అలాగే మనలోని ఈ సన్యాస్కందం కూడా అలాంటిదే. ఇది సుఖకరమైనది, ఇది దుఃఖకరమైనది అని గుర్తించి పోల్చి చెప్పేదే ఈ సన్యాస్కందం. ఈ సంస్కార స్కందం యొక్క గత కాలపు గుర్తులను, భవిష్యత్తు స్పర్శలను, సుఖదుఖాలను విశ్లేషించి చెప్పేదే ఈ సన్య. ఇవన్నీ వర్తమాన కాలపు సత్యాలు కావు, ఎండమావుల వంటివే. ఈ సన్యాస్కందం కూడా స్వతంత్రమైనది కాదు, ఎండమావి ఎండ మీద ఆధారపడి కనబడినట్లే ఇది కూడా ఈ సంస్కార స్కందం మీద ఆధారపడి తలెత్తుతుంది. సంస్కార స్కందమే మన మనసులోని ఎండ. ఎండమావి సమీపించే కొలది మారిపోయినట్లు సన్య కూడా లోకస్పర్శలను బట్టి మారిపోతూ ఉంటుంది.
ఈ రూపం బాగుంది, ఈ రూపం బాగలేదు అని అంటే కంటితో చూసేది. ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు అని, ఈ వాసన బాగుంది, ఈ వాసన బాగలేదు అని, ఇది వినసొంపుగా ఉంది, ఇది వినసొంపుగా లేదు అని, ఈ స్పర్శ బాగుంది అని, ఈ స్పర్శ బాగలేదు అని, ఇలాంటి పోలికలన్నీ సుఖ దుఃఖాలకు కారణమవుతున్నాయి. సుఖం బొమ్మ అయితే దుఃఖం బొరుసు వంటిది. ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. ఇది సన్యాస్కందపు మాయాజాలం. ఎండమాబి వలనే సన్య కూడా మాయే. లేనిది ఉన్నట్టు కనపడటం మాయ. బాగుండటం, బాగోకపోవడం అనేది సత్యం కాదు, కానీ సత్యంగా అనిపిస్తుంది. యథాభూత జ్ఞానం నుండి దూరం చేసేది ఈ సన్య. ఎలా ఉంటే అలా స్వీకరించడం యథాభూత జ్ఞానం. అంటే యథాభూత జ్ఞానం అంటే ఎలా ఉంటే అలా స్వీకరించడం అన్నమాట. అలా స్వీకరించకుండా విలువ కట్టడం వాస్తవానికి దూరంగా వెళ్ళడం వంటిది. లోకస్పర్శలకు విలువ కట్టేది సన్య. ఈ సన్య మాయలో పడటం ఎండమావి వెంట పడడం లాంటిదే. సంసారం అనే ఎడారిలో నిబ్బానం ఒక ఒయాసిస్ అయితే దారి తప్పించేది ఎండమావి అనే సన్యాస్కందం. నిబ్బానం పరమం సుఖమని భగవానుడు చెప్పాడు. కానీ ఒక సన్య వల్ల లోకస్పర్శలు సుఖాలనే భావన చెందుతాం. ఇవి అనిత్యాలు, అనాత్మకాలు, కనుక వీటి వెనక దుఃఖం దాగే ఉంది. ఈ సన్య భావనంతా ఒక ఎండమావి. అసలైన నిబ్బాన సుఖాన్ని అంటే వయోసిస్సుని వదిలి లోకస్పర్శల సుఖాల వెంట అంటే ఎండమావి వెంట పడటం ఈ మాయలో పడటం లాంటిదే. విషయాల శుభభావన సుఖం అంటే విషయాలలో శుభాన్ని చూడటం అన్నది సుఖం, అశుభ భావన అన్నది దుఃఖం. మనం ఎల్లప్పుడూ శుభభావన్నే చూస్తాం, చేస్తూ ఉంటాం కూడా. దీనిని బ్యాలెన్స్ చేయడం కోసం, వీటి సమత కోసం శ్మశానాల్లో అశుభ భావనలను అంటే ఈ శరీరం యొక్క వాస్తవికతను అనుభూతి చెందడం. భగవానుడు భిక్షువుల కోసం ఇలా చెప్తాడు, అశుభ భావనను చేయండి అని. అంటే ఈ శరీరం యొక్క నిజతత్వాన్ని తెలుసుకోండి, దీని వలన నాసన్య నైవ సన్య స్థితి నుండి సన్య నిరుద్ధ స్థితికి సాధకుడు చేరుకోగలుగుతాడు. నిబ్బానం అనే స్వేచ్ఛ కోసం అంతర ఆరాటం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ సన్య మాయలో పడి ఈ బాహ్య సుఖాల స్వేచ్ఛను అసలైన స్వేచ్ఛగా భ్రమించి వాటి వెంట పరుగులెత్తడం ఎండమామూలు వెంట పరుగులెత్తడం లాంటిదే. ధమ్మపద గాథలో ఒక గాథ ఇలా ఉంది. ఎరుకతో చూడు లోకంని ఎండమామి, చూడ చూడగా జగతి ఎంత నీటి బుడగలే. తరచి ఈ విధముగా చూడు, మృత్యురాదు సమీపించడు. కలగబోదు మరల భవము. భగవానుడు ఇంకా ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి చేవగల కలప కోసం అంటే చెక్క కోసం 15 గొడ్డల్ని తీసుకొని అడవికి వెళ్ళాడు. ఒక అరటి చెట్టుని చూసి మొదలంట నరికాడు, తర్వాత చివరి మొవ్వంతా నరికి వేశాడు. కేవలం అరటి బోదలు గడ్డి తనపు కలప కోసం ఒక్కొక్క పొరను వలవసాగాడు. మందపాటి పొరల నుండి పలచని పొరల వరకు ఒలుస్తూ ఒలుస్తూ పోయాడు. ఎంత ఒలిచినా గడ్డితనం అన్నది తగల్లేదు. చివరకు అక్కడ ఇంకా ఒలవడానికి ఏమీ మిగల్లేదు. ఇదే విధమైనది ఈ చిత్తస్కందం అంటే సంస్కారాలు, మనసులోని ఒక భాగం. ధ్రువమైన అనేది ఏది లేనిది, సారవంతమైనది లేనిది, అంతా బోలుతనమే. అంటే వర్తమానంలోని చిత్తస్కందాన్ని తెలుసుకోవాలనుకున్న వ్యక్తి ఇతడు. అంటే అవుతూ అవుతూ ఉండేదాన్ని, వర్తమానంలో ఏర్పడుతూ ఉండే చిత్తస్కందాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు. అంటే చిత్తాన్ని సురక్షితంగా ఉంచాలనుకునే తలంపు కలవాడు, చిత్తాన్ని పరిశీలించాలి అనుకునేవాడు.
కానీ ఒక ఉల్లిపాయను ఒలుస్తూ పోతే పొరలు పొరలుగా విడివడి చివరకు ఏమీ మిగలనట్లే ఈ చిత్తస్కందం కూడా ఏర్పడుతూ ఏర్పడుతూ ఉన్న పొరల సముదాయమే. గత కాలంలో ఏర్పడిన సంస్కారాల పొరలు ఏర్పడుతూ ఉన్న పొరలే. ఈ పొరలు నీవు ఏర్పడమంటే ఏర్పడేవి కాదు, వద్దంటే ఆగేవి కాదు, కారణంతో ఏర్పడినవే, స్వతంత్రంగా ఏర్పడేవి కాదు, నిస్సారమైనవే, ధ్రువమైనది ఏది లేకుండానే ఏర్పడుతూ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ చిత్త సంస్కారాలన్నీ ఒక కారణం చేతనే ఏర్పడుతూ ఉన్నాయి. ఏ కారణం? అవిద్య కారణంగా సంస్కారాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇంకా భగవానుడు విజ్ఞానం గురించి ఇలా చెప్తాడు. ఒక ఇంద్రజాలకుడు అంటే మెజీషియన్ 4 రోడ్ల కూడలిలో తన ఇంద్రజాలంతో కొన్ని వస్తువులను సృష్టిస్తాడు. కానీ అవి కొద్దిసేపటికి మాయమైపోతాయి. అవి నిజమైనవి కావు, అనిత్యమైనవి, అనాత్మకమైనవి. ఈ విజ్ఞాన స్కంధం కూడా అంతే. విషయాలన్నీ ఈ విజ్ఞానం సృష్టించుకున్న మాయా సృష్టి మాత్రమే. వాటిలో ధ్రువమైనది ఏదీ లేదు. హేతువు వల్ల అది పుడుతుంది, గిడుతుంది. ఈ పుట్టి గుట్టే వేగం వల్ల ఎడతెగక కొనసాగే ఈ నేను నేనున్నాను అనే భావన కలుగుతుంది. ఈ విజ్ఞానపు పుట్టిగిట్టే వేగం వల్ల నేను అనే మిథ్యాభావన కలుగుతుంది. అయితే ఈ ఇంద్రజాలాన్ని ఒక ప్రేక్షకుడి దృష్టికోణం నుండి పరిశీలిద్దాం. ఒక వ్యక్తి ఆ ఇంద్రజాలాన్ని ఛేదించాలనుకున్నాడు. అతడు ప్రదర్శనకు ముందే ఇంద్రజాలకుని అనుసరిస్తూ అతని సరాజాలమంతటిని జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రదర్శనలో అతని ముందు కాకుండా, అతనికి కనపడకుండా, అతని సమీపంలో దాగి ఎంతో అప్రమత్తతతో అంతా గమనించసాగాడు. అప్పుడు అతడు ఈ ఇంద్రజాలకుడు చేసే మోసాన్ని పసిగట్టాడు. ఇక అతనికి ఆ ప్రదర్శన అద్భుతంగా అనిపించలేదు. ప్రదర్శన తర్వాత ప్రేక్షకులందరూ అద్భుతంలో మునిగిపోయి ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ పై వ్యక్తి ఏ విధమైన ప్రతిస్పందన లేకుండా వెనుతిరిగాడు. మరొకడు అతన్ని అడిగాడు, మిత్రమా, నీవు ప్రదర్శన చూసావు కదా, మరి నీవు అలా చూడనట్లే వస్తున్నావు ఏంటి? నీవు నిద్రపోయి ఉంటావు. ఏం అద్భుతం, అతనిలో నిజంగా ఏదో మహిమ ఉంది, లేకుంటే అలా చేయగలడా? నీవు ఆ అద్భుతాన్ని కోల్పోయావు, అలా కళ్ళు మూసుకొని ఎలా నిద్రపోయావు అని అతన్ని ఇంకొక వ్యక్తి అడిగాడు. కళ్ళు మూసుకున్నది నిద్రపోయింది మీరే, నేను ఎంతో అప్రమత్తతతో ఉన్నాను అనే సమాధానం విని అడిగిన వ్యక్తి తెల్లబోయాడు. సరిగ్గా ఇలాగే ఒక బుద్ధుడు, ఒక అర్హంతుడి మనసు చేసే ఇంద్రజాలాన్ని తెలుసుకొని అప్రమత్తంగా మెలుగుతాడు. తెలుసుకోలేని వారు దాని మాయలో పడతారు. దీపావళి పండుగ రోజుల్లో ఒక పిల్లవాడు ఒక అగ్నిపూల పొట్లాన్ని గిరగిరా తిప్పితే ఒక అగ్నిచక్రం ఏర్పడుతుంది. నిజంగా అక్కడ ఆ అగ్నిచక్రం లేదు, కానీ పూల పొట్లాన్ని వేగంగా తిప్పడం వల్ల చక్రం ఉన్నట్లు కనిపిస్తుంది. వాస్తవంగా లేని అది మాయా చక్రం. లేనటువంటి నేను ఉన్నాను అనుకోవడం వల్ల లోకం నడుస్తూ ఉంది. కనుక ఇంద్రజాలకుని మాయగా ఈ లోకాన్ని భగవానుడు చెప్పాడు. ఒక విద్యుత్ మోటార్ ఎలా నడుస్తుంది? 2 శక్తుల కలయికతో నడుస్తుంది. ఒకటి అయస్కాంత శక్తి, 2వది విద్యుత్ శక్తి. ఈ 2 శక్తుల కలయికలతో మనకి చలన శక్తి అనేది పుడుతుంది. దీనిలో ఏది నిరంతరంగా లేకపోయినా చలనం ఆగిపోతుంది, అంటే తిరగటం ఆగిపోతుంది. అలాగే ప్రాణశక్తి కూడా హేతువు వల్ల, అంటే కారణం వల్ల పుట్టి హేతువు నిరుద్ధం అవటంతో నశిస్తుంది, అంటే ఆ కారణం నిరుద్ధం అవటంతో నశిస్తుంది. ఈ పుట్టి గిట్టే నిరంతరత వేగం వల్ల ఇది ప్రాణం అని అనుకుంటాం. నిజంగా ప్రాణం కేవలంగా లేదు, ఆ కొన్నింటి సముదాయం వల్ల, వాని నిరంతరంగా పుట్టి గిట్టే వేగం వల్ల ప్రాణం కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. అందువలన నేను ప్రాణిని అనే భావన కలుగుతుంది. కనుక ప్రతిదీ విజ్ఞానం యొక్క పుట్టిగిట్టే ధర్మం వల్ల నేను అనే మాయ భావన కలిగి లోకమంతా నడుస్తూ ఉంటుంది.
కనుక ఈ జగత్తంతా మాయా నిర్మితమే. ఇంద్రజాలకుడు సృష్టించిన వస్తు సముదాయం వంటిదే ఈ లోకమంతా. విజ్ఞానం యొక్క ప్రతిబింబాలే ఈ కార్యక్రమాలు. నదిలో కొట్టుకుపోయే నురగ లాంటిది రూపస్కందం, ఎడారిలో ఎండమావుల వంటిది సన్యాస్కందం, ఇంకా పొరలు పొరలుగా విడిపోయే అరటి బోధ వంటిదే చిత్తస్కందం, నీటి బుడుగల వంటిదే వేదనాస్కందం. అలాగే ఈ మాయాజాలం, ఇంద్రజాలకుడి మాయాజాలం వంటిది ఈ విజ్ఞాన స్కందం. సో ఇవన్నీ కూడా ధ్రువత్వం లేనివే, అనిత్యమైనవే, అనాత్మకాలే. ఇవన్నీ కూడా విజ్ఞానం ఆడుకునే ఆటలే, విజ్ఞాన నిర్మితాలే, విజ్ఞాన కార్యక్రమాలే. అయితే ఈ విజ్ఞానం కూడా ధ్రువత్వం లేనిదే, అనాత్మకమైనదే, అనిత్యమైనదే. చిత్రకారుని ఊహాశక్తితో చిత్రాలు నిర్మితమైనట్లు ఈ విజ్ఞానం వలన రూపము, చిత్తాది స్కందాలు అన్నీ నిర్మితమవుతాయి. మనం పట్టించే సముపాదాన్ని చూసుకుంటే, దాన్ని అర్థం చేసుకుంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అంటే అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాల కారణంగా విజ్ఞానం ఏర్పడుతుంది, ఈ విజ్ఞానం కారణంగానే మనకి నామరూపాలు అనేవి ఏర్పడతాయి. అంటే మనస్సు శరీరం ఈ విజ్ఞానం కారణంగానే ఏర్పడతాయి. మన లోపల ఎప్పుడైతే అవిద్య తొలగుతుందో అప్పుడు సంస్కారాలు కూడా పోతాయి, అప్పుడు విజ్ఞానం కూడా ఉండదు, ఈ నామరూపాలు కూడా ఉండవు. తన మనస్సులో అనుకున్న విధంగా మాయగాడు సృష్టించిన వాటిలో ధ్రువమైనది ఏదీ ఉండదు, అన్నీ మాయా వస్తువులే. కలలో నేను అని నీకు అనిపించిన ఆత్మభావం నిజం కాదు, అది మాయ. అలా కలలో మిథ్యా నేనుని నిజమనుకోవడం ఎలాంటిదో, ఈ ఆ మాయగాడు తాను సృష్టించినవన్నీ నిజమనుకోవడం కూడా అంతే. కనుక విజ్ఞానం సృష్టించుకున్నదంతా నేను అనే భావన వల్ల నిజమనుకోవడం అంటే, అది తాను సృష్టించుకున్నవన్నీ మాయగాడు నిజమనుకోవడం వంటిదే. కానీ తాను సృష్టించుకున్న వాటిని ఇంద్రజాలకుడు నిజమనుకోడు, ఎందుకంటే అవి స్వయంగా తాను చేసిన ఇంద్రజాలమని అతనికి అనుభూతి పరంగా తెలుసు. కనుక వాటి పట్ల అతనికి మోహం ఉండదు. అలాగే పంచస్కందాల గారడిని స్వయంగా అనుభూతి పొందిన వ్యక్తికి, అంటే అటువంటి వానికి లోకం పట్ల ఆశామోహాలు ఉండవు. కనుక ప్రతిదీ ఈ విజ్ఞానం యొక్క పుట్టి గిట్టే ధర్మం వల్ల నేను అనే మాయాభావన కలిగి లోకమంతా నడుస్తూ ఉంది. కనుక ఈ జగత్తు అంతా మాయా నిర్మితమే. ఇంద్రజాలకుడు సృష్టించిన వస్తు సముదాయం వంటిదే లోకమంతా. విజ్ఞానం యొక్క ప్రతిబింబాలే, కార్యక్రమాలే. అయితే ఈ ఆటలో తాదాత్మ భావన వలన నేను నాది అనే ఆత్మభావన వలన దుఃఖం అనేది వృద్ధి అవుతుంది. అనిత్యం యొక్క పూర్తి పరిధి, అలాగే అనాత్మత యొక్క పూర్తి పరిధి తెలుసుకున్నప్పుడే దుఃఖం యొక్క పూర్తి పరిధి తెలిసి వస్తుంది. సో ఈ విధంగా ఈ పంచస్కందాలు దుఃఖమే అనేది, అనిత్యమే అనేది, అనాత్మే అనేది అర్థం చేసుకోవాలి.